హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు చేయబోతున్న రెసిపీ ఆనియన్ సమోసా. ఇది చాలా క్రిస్పీగా బయట కొన్నిటిలాగే రావాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా వేసుకొని టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కొద్ది కొద్ది వాటర్ వేసుకొని చపాతి ముద్దలా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చపాతి ముద్దలా చేసుకొని దీని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి. దీని తర్వాత సమోసా లోపలికి స్టఫింగ్ ఏ విధంగా చేయాలంటే, ఒక బౌల్ తీసుకొని అందులో ఆనియన్స్ చిన్నవిగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇందులో ఒక 1 స్పూన్ గరం మసాలా పౌడర్, అదేవిధంగా 1 స్పూన్ చాట్ మసాలా, టేస్ట్ సరిపడినంత సాల్ట్, అదేవిధంగా చిల్లీ పౌడర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. దీని తర్వాత పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా అటుకులు ఒక 1 స్పూన్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. దీని తర్వాత ఒక బౌల్లో మైదా ఒక 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ వేసుకొని కొద్ది వాటర్ వేసుకొని ఒక పేస్ట్లా చేసుకోవాలండి. ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి. దీని తర్వాత మనం చపాతీ ముద్ద చేసుకున్నాం కదా, వీటిని చపాతీలాగా పాముకోవాలండి. ఇవి చాలా పలచగా, థిక్నెస్ అయితే చాలా పలచగా ఉండాలి. ఎంత పలచగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయి సమోసాలు అనేవి. చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా పలచగా పాముకోవాలి. దీని తర్వాత లైట్గా కాల్చుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. వీటిని సన్నంగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము పీసెస్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని వీటి మధ్యలో స్టఫింగ్ అనేది పెట్టుకొని ఈ విధంగా ఈ పేస్ట్తో మనము అంటించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము పేస్ట్తో ఈ విధంగా అంటించుకోవాలి. అదేవిధంగా మిగిలినవి కూడా ఇదే విధంగా చేసుకోవాలి. మీకు కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో చేస్తున్నానండి. ఏమీ లేదు, కట్ చేసుకున్నప్పుడు కొద్దిగా లెంత్ ఎక్కువగా ఇచ్చుకొని కట్ చేసుకున్నట్లయితే పెద్ద సైజు సమోసా అవుతుంది. నార్మల్గా అయితే ఇగో మీడియం సైజులో అవుతాయండి. దీని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. ఇందులో డీప్ ఫ్రైక్ సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మనం చేసుకొని పెట్టుకున్న ఈ సమోసాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డ్ కలర్లో వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. అదేవిధంగా మనము మిగిలిన పీసెస్ ఉంటాయి కదా, వేస్ట్ పీసెస్ని అవి చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే ఈ పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద పెట్టొచ్చండి. ఇవి చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా ఉండడం బట్టి పిల్లలకి బాగా నచ్చుతాయండి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఈ సమోసాలని మనము ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటాయండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, పిల్లలకి అయితే చాలా నచ్చుతాయి. ఒకసారి మీరు కూడా మన రెసిపీ ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మటు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.